ఈటీవీ ప్రేక్షకులకు 20వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈటీవీ ప్రేక్షకులకు 20వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. దేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము ఓం సత్యనారాయణ స్వామిని నమః శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజాంకరిష్యే అమ్మా ఆ తాంబూలాలు ముత్తైదులకు ఇప్పించి వారి ఆశీర్వాదం తీసుకోమని చెప్పండి అమ్మ వైశ్యూ ఇదిగో ఈ తాంబూలాలన్నీ తీసుకెళ్లి ముత్తైదేవులకిచ్చి ఆశీర్వాదం తీసుకో శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నీకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని 12 మంది పిల్లల్ని కను. అమ్మ వైశు జానకి ఆశీర్వాదం కూడా తీసుకోమ్మా. తను ముత్తైదువే కదా, పైగా కడుపుతో ఉన్న వాళ్ళ ఆశీర్వదిస్తే కోరుకున్నది జరుగుతుంది. సంతోషంగా ఉండాలి వైశ్యూ. ఏం పొందితే నీ జీవితం సంతోషంగా ఉంటుందో అవన్నీ నీకివ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అయ్యా ఏం కిష్టయ్యా, బాగున్నావా? ఏంటంత దిగాలుగా ఉన్నావు? ఏం చెప్పమంటారయ్యా, మీరు ఊళ్ళో నుంచి పోయి దినం గడవక ముందే మా దినాలు బాగలేకుండా పోయినాయి. ఏమైనది? ఆ కొండారెడ్డికి నా ఇంటిని అనుకుని భూమి ఉండాది కదయ్యా. ఉండాదిలే, బలవంతంగా అయ్యోర్ దగ్గర నుంచి లాక్కున్నాడుగా. ఏందంట ఇప్పుడు మళ్ళీ? ఇప్పుడు నా ఇల్లు కూడా వాడి భూమి అని దౌర్జన్యంగా లాక్కున్నాడయ్యా. నన్ను నా కుటుంబాన్ని కట్టు బట్టలతో రోడ్డు మీద పడేశాడయ్యా. మరి ఇంత జరుగుతుంటే ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకు ఇష్టయ్యా? ఎట్టా చెప్పనయ్యా, ఇప్పటికే పెద్ద ఆయనకి మా వల్ల శానా నష్టం జరిగినది.
ఊరికి మంచి చేయాలని చూసినందుకు మీ కుటుంబానికి ఎన్నో ఆపదలు వచ్చాయి. ఇంకా మా కష్టాలను చెప్పి ఆయన్ని కష్టాల్లోకి నెట్టలేం. మా బతుకులు ఇంతేరయ్యా, ఇంతే. ఆ కొండారెడ్డి బతుకున్నంతకాలం మా బతుకుల్లో సంతోషం ఉండదయ్యా, ఉండదు. అసలు కొండారెడ్డి మనిషే కాడు. వాడికి మనుషుల విలువ, కుటుంబాల విలువ తెలిస్తే ఇంతమంది జీవితాలతో ఆడుకోడు. అన్యాయంగా వాళ్ళని రోడ్డున పడేస్తే పాపం వాళ్ళు ఎలా బ్రతుకుతారు? అసలు వాడికి చెప్పేవాళ్లే లేరా చిన్నయ్య? కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, కడుపును పుట్టిన వాళ్ళు ఎవరూ లేరా వాడికి? అందరూ ఉన్నారు జానకి. కాకపోతే అందరూ ఒకేలా ఉన్నారు, ఒక్కలు తప్ప. కట్టుకున్నోడికి కాసింది మంచినీళ్ళు వాళ్ళన్న ఆలోచన కూడా లేదా నీకు? రక్తదాహంతో ఉన్నోనికి చెంబడ మంచినీళ్ళేం సరిపడతాయి? అందుకే అడగనీకి మనసు రాలే. మనసునేది ఉంటేనే కదా రానీకి. నా మనసును అర్థం చేసుకునే మనుషులే లేనప్పుడు అది ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అంటే ఇన్నేళ్లు కాపురం చేసిన దానికి కలిసి బతికిన దానికి అర్థమే లేదా? కాపురం మాత్రమే చేసినాం, కలిసి ఆడబతికినాము. యాడికి పెద్దామెకి కూడిదిన ఏళ్ళైంది. పెద్దామేంది పెద్దామే, అత్తాన్నికి నీకు నోరు రావట్లేదా? మనసు రావట్లేదు. ఎటకారాలకేం తక్కువ లేదు గానీ ఇందులో ఉప్పుకారం సరిగా వేసినావా? అవి లేకుండా మీరేడ బతుకుతారులే అని దండిగానే వేసినా. సరే ఇటి, నేను తీసుకుపోతా. వచ్చినవరా కొండా, ఆ పెద్దిరెడ్డి కూతుర్ని చంపినావా లేదా? లేదమ్మా, ఈసారి కూడా ఆ పెద్దిరెడ్డి తప్పించుకున్నాడమ్మా. నీ కొడుకుని చేతకానోడు చేసినాడు. ఏందమ్మా ఇది?
రోజు ఇలా జరగాల్సిందేనా? అలవాటైంది కదే. దాని సంగతి చూడు. ఏం పొడిచినావన్రా అమ్మకాడికి కూడెత్తుకుపోయినావు? ఎన్ని దినాలని పగతో ఇట్ట కడుపు రగుల్చుకుంటూ ఉండమంటావు? ఇన్నావా నీ పెండ్లం ఏమన్నదో? అలవాటైపోయినాదంట. ఇంట్లో ఉన్నోళ్ళకే మన బతుకులు అలుసైపోయినాయి. ఇక బయట మన గురించి ఎంత చండాలంగా మాట్లాడుకుంటున్నారో అర్థమవుతుండదా? ఏందిరా ఏందిరా ఇట్ట తయారైనావు? మగతనం చచ్చినాదా? లేక నీ పగ చల్లారిపోయినాదా? నువ్వు నా అన్నవేనారా? చెప్పరా, నువ్వు నా అన్నవేనా? తమ్ముడి కుడి చేతి నరికేసినారా? ఆడు రోజు ఎడమ చేత్తో తింటా అంటే నా రక్తం మరిగిపోతా ఉండాది. చెప్పు, ఆడినట్టాగే వదిలేద్దామా? లేక ఆడికి గతి పట్టించిన వాళ్ళ చేతికి నిప్పంటిద్దామా? చెప్పరా, ఏం చేద్దాం? తప్పనియను. ఆడి తల తీసుకొచ్చిన తర్వాతే అమ్మ కంట పడతాను. నా చేత్తో అమ్మకి ముద్ద కలిపి పెడతాను. అయ్యా, ఆ పెద్దరెడ్డి కూతురికి పెళ్లి ముహూర్తం పెట్టినాడని తెలిసినది. ఇల్లు కూడా మార్చినాడంట. ఆడు ఇల్లు మార్చినా ఊరు మార్చినా ఆడు పెట్టించుకున్న కూతురు పెండ్లి ముహూర్తం ఆడి చావు ముహూర్తం అవుతాది. అన్నా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ తూరి మాత్రం వాడింట్లో సెవెన్ లేవాలా లేవాలా? అన్నా, ఏమైనదన్నా? ఇల్లు మారినందుకు బాధగా ఉండదా? ఇల్లు మారినందుకు కాదురా సిన్న, మనమెప్పుడు మారతామని బెంగగా ఉన్నది. ఇన్నాళ్ళు ఎట్టాగో గడిసిపోయినాయి కాని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తా ఉండాదిరా. మన స్వార్థం కోసమో పగోడి స్వార్థం కోసమో మొదలైన ఈ పగలు ప్రతీకారాలకి మన పిల్లలు ఎందుకు బలి కావాలనా అని మనం అనుభవించేది సాలదా? ఆల బతుకులు కూడా మల్లగే గడిసిపోవాలా? తప్పదన్నా. ఎడనైనా తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇస్తారు. వాళ్ళనెప్పుడూ సంతోషపెట్టనికి ప్రేమాభిమానాన్ని పంచుతారు. కానీ ఈ సీమలో పుట్టినోళ్ళు వాటి అన్నిటితో పాటు పగని కూడా పంచుతారు. నాకెందుకో ఇదంతా నచ్చడం లేదు రాసిన్నా. ఎందుకన్నా అంత కుమిలిపోతున్నావు?
తప్పు చేస్తున్నావురా. తప్పేముందన్నా? నువ్వేమన్నా నీ బిడ్డల చేతికి కత్తిచ్చి శత్రువుల్ని చంపమని చెప్తున్నావా? వాళ్ళ నుండి పిల్లల్ని ఎట్టా కాపాడుకోవాలని ఆరాటపడుతున్నావు. అయినా నువ్వు ఒక్కడివే ఆలోచిస్తే వీటికి అంతుంటదనుకుంటున్నావా? పగోళ్ళలో కూడా మార్పు రావాలన్నా, అందాక మనకి బాధలు తప్పవన్నా. నిజమే రాసిందా? మరికేందన్నా, అనవసరంగా దాని గురించి ఆలోచించి మనసెందుకు పాడు చేసుకుంటావు? ఇప్పుడు ఆలోచించాల్సింది చెడు గురించి కాదు, మంచి గురించి. పన్నీగాడు గొడవలో పడి నిశ్చితార్థం ఆగిపోయింది కదా, మళ్లీ మంచి ముహూర్తం చూసుకుని నిశ్చితార్థం పెట్టుకుంటే బాగుంటుందేమోనన్నా. ఒక్కసారి ఆలోచించు. నిజమేరా, ఈ ఆలోచనలతో నేను ఆ సంగతే మర్చిపోయాను. వెంటనే పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టిద్దాం. ఇంకా నిశ్చితార్థం ఏంటి పెద్దిరెడ్డి గారు? ఏకంగా పెళ్లికే ముహూర్తం పెట్టించండి. నిశ్చితార్థం జరిపించకుండా పెళ్లి ముహూర్తం ఎట్లా పెట్టుకుంటావమ్మా? అది కాదండి, నిశ్చితార్థం అనుకున్నప్పటి నుంచి ఇంట్లో ఏవేవో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ముహూర్తం బాలేకో, గ్రహాలు అనుకూలించకో, లేక ఆ స్వామీజీ చెప్పినట్టు ఇంటి వాస్తు బాగాలేకో, మొత్తానికి నిశ్చితార్థం ఆగిపోయింది. పైగా మీరందరూ పెద్ద ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకెందుకో వాళ్ళకి నిశ్చితార్థం కలిసొచ్చినట్టు అనిపించట్లేదండి. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ల పెళ్లి ఎంత త్వరగా జరిపిస్తే అంత మంచిది. ఆలస్యం చేసే కొద్దీ మనం శత్రువులకి ఎక్కువ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఎప్పుడెప్పుడు ఈ పెళ్లి చెడగొడదామా అని శత్రువులు కాచుకొని కూర్చున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా వాళ్ల పెళ్లి జరిపిస్తే మంచిదని నా అభిప్రాయం పెద్దిరెడ్డి గారు. నాకనిపించింది చెప్పాను, కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మీరే కదా. నిశ్చితార్థం కూడా చెయ్యాలనుకుంటే చేసేయండి, కానీ రిస్క్ ఎందుకు అని. నువ్వు చెప్పింది కూడా నిజమేస్తున్నందా? పరిస్థితిని చూస్తా ఉంటే నాకు వాళ్ళ పెళ్లి త్వరగా జరిపించడమే మంచిదనిపిస్తా ఉండాలి. అన్నా, అల్లుణ్ణి వైశ్యుని ఒకసారి రమ్మని చెప్పు. అట్నే అన్నా. సూర్య, ఇప్పుడే సునందా నేను మాట్లాడుకున్నాం. మొన్న జరిగిన దాన్ని బట్టి ఆలోచించి ఈ నిశ్చితార్థం వద్దనుకుంటున్నాం.
నేరుగా పెళ్లి ముహూర్తమే పెట్టాలని నిశ్చయం చేసుకున్నాం. నువ్వేమంటావో